శిరీష్ మన ఆఫీస్ కి వచ్చింది తీసుకురావడానికి వెళ్తున్నానమ్మా శిరీష్ సంగతి తర్వాత ముందు ఇక్కడ ప్రాణం పోయేలా ఉంది త్వరగా రారా ఏమైందమ్మా కస్తూరి విషయం తాగేసిందిరా సంజయ్ అమ్మ నేను చెప్తానో దానికి మాట ఇవ్వరా శిరీష్ బయటికి వచ్చింది శిరీషలో మన సంధ్యం చూసుకుంటూ బతికేయచ్చు అనుకుంటే ఇలా చేసే వింటమ్మా అసలు రూపం నాకు తెలుసు తన ఎందుకు ఇక్కడికి వచ్చిందో ఏ అవసరంతో మీకు దగ్గర అవుతుందో నాకు తెలుసు హత్య చేసిన వాళ్ళు మంచి గురించి మాట్లాడితే వినడానికే ఇబ్బందిగా ఉంటుంది కస్తూరి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు సంజయ్ నేను చెప్పేది విను అసలు నీ లోపలికి రావొద్దన్నానా ఎందుకు వచ్చావ్ వెళ్ళిపో బయటికి అది కాదు సంజయ్ చెప్తే అర్థం కాదా నీకు అది కాదు సంజయ్ ఇలా చెప్తే నీకు అర్థం కాదు సంజయ్ ప్లీజ్ నా మాట విను సంజయ్ సంజయ్ ప్లీజ్ సంజయ్ సంజయ్ ప్లీజ్ సంజయ్ జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా క్షమించు శిరీష ఇంతకంటే నీతో ఎలా ప్రవర్తించాలో నాకు అర్థం కాలేదు నీ స్థానాన్ని కస్తూరి తీసేసుకుంది ఇంకా నువ్వు మా గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు అందుకే ఇలా ప్రవర్తించాను పారిపోయి రాలేదంకుల్ పంపించారు అంటే శిక్ష పడ్డ తర్వాత కూడా మళ్ళీ నువ్వు సర్లే ముందు లోపలికి రా ఏమ్మా నిన్ను అలా ఎలా జైలు నుంచి విడుదల చేశారు జైలు కూడా నన్ను నా మంచితనాన్ని నమ్మిందంకుల్ అందుకే శిక్ష రద్దు చేసి వదిలేశారు నిజమా పోన్లేమ్మా తప్పకి శిక్ష ఉండాలి గానీ పొరపాటు కొండకూడదు నీ పొరపాటుకి ఎంత శిక్ష పడిందని నేను ప్రతిరోజు బాధపడుతున్నాను ఆ శిక్ష తప్పింది అంకుల్ ఇప్పుడు కొత్త శిక్ష మొదలైంది అది ఎందుకో అర్థం కాకని మీ దగ్గరికి వచ్చాను కొత్త శిక్ష అవును పాప కోసం సంజయ్ దగ్గరికి వెళ్తే పాపకు నాకు ఏ సంబంధం లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు అసలు నువ్వెవరు అన్నట్లు మాట్లాడుతున్నాడు ఇన్ని రోజులు గౌరీ నా కూతురు అన్నారు ఈ రోజు ఎందుకు నా కూతురికి నా అవసరం లేకుండా పోతుంది ఎందుకు ఎందుకు నిన్నటి వరకు అందరికీ కావాల్సిన శిరీష ఈ రోజు ఎవరికీ ఏమీ కాకుండా పోయింది
ప్రశ్నలకు సమాధానం చెప్పగల వాళ్ళు ఎవరూ కనిపించలేదు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఏమైంది అంకుల్ సంజయ్కి? పాపకి తల్లిగా రమ్మంది తను, గౌరికి అమ్మని చేయడం కోసం నాతో పెళ్లికి సిద్ధపడింది తను. ఆ రోజు తన వెంట ఏడడుగులు నడిపించడానికి సిద్ధపడిన సంజయ్ ఈ రోజు నన్ను చూసి ఎందుకు అడుగు వెనక్కి వేస్తున్నాడు? అందరికన్నా నన్ను ఎక్కువగా నమ్మింది మీరు. మీ కన్న కూతురు నా వల్ల చనిపోయినా అది నా తప్పు కాదు, పొరపాటని అందరికి సర్ది చెప్పింది మీరు. మీరు కూడా అలా మాట్లాడితే ఎలా అంకుల్? శిరీష, కొన్ని ప్రశ్నలకి సమాధానాలున్నా చెప్పలేమమ్మా. చెప్పినా విని బాధపడ్డం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఏంటంకుల్ మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? పరిస్థితి అలా మాట్లాడిస్తోందమ్మా. కూతురుగా నా మనసులో నీకు స్థానం ఇవ్వగలిగిన నేను కోడలిగా ఆ ఇంట్లో నీకు స్థానం ఇప్పించలేకపోతున్నాను. ఆడుకోవడం విధికి బాగా అలవాటైపోయిందమ్మా. ఆ రోజు పీటల మీద నీ పెళ్ళి ఆపింది, ఈరోజు నీకు అవకాశం కూడా లేకుండా చేస్తోంది. ఏమైంది అంకుల్ హఠాత్తుగా అందరిలో ఈ మార్పు ఏంటి? మనుషులు ఎప్పుడూ మారరమ్మా, పరిస్థితులే మార్చేస్తూ ఉంటాయి. నేను నీకు చెప్పేది చెప్పగలిగింది ఒక్కటే, అందరినీ మర్చిపో. సంజయ్ని, పాపని, అందరినీ మర్చిపో. నువ్వు మా కూతురు స్థానంలో వచ్చి పాపకి తల్లి లేని లోటు, మాకు బిడ్డలేని లోటు తీర్చాలనుకున్నావు. మాకు నీ అవసరాన్ని, గౌరికి తల్లి స్థానాన్ని మధ్యలో ఇంకొకరు వచ్చి లాగేసుకున్నారమ్మా. ఎవరంకుల్? ఎవరలా వచ్చింది? వచ్చింది ఎవరైనా నీ స్థానం తను తీసుకోబోతోంది. ఇన్నాళ్ళు మా గురించి ఆలోచించి నువ్వు మా కోసం చాలా కష్టపడ్డావు. ఇక నుంచైనా నీ గురించి నువ్వు ఆలోచించుకోమ్మా. నువ్వు ఆ ఇంటి కోడలిది కాకపోయినా నా కూతురుగా నీ స్థానం నీకెప్పుడూ ఉంటుంది. ఇక నుంచైనా నీ గురించి, నీ ఎదుగుదల గురించి ఆలోచించమ్మా. నేను కోరుకుంది, నేను కావాలనుకుంది ఆ ఇంటి కోడలి స్థానం కాదంకుల్, గౌరికి తల్లి స్థానం. అది కూడా కేవలం సంధ్యకి నేనిచ్చిన మాట కోసం. మాట తీసుకున్న ఆ మనిషే లేనప్పుడు ఇంకా మాటదే ఉందమ్మా. నా మాట విని అన్నీ మర్చిపో, మాటతో సహా. మనిషికి చావుంటుంది, మాటకి చావుండదు. ఇచ్చిన మాట తప్పడం అంటే బ్రతికుండి చనిపోవటమే. సంధ్య నా చేతుల్లో కళ్ళు మూసే క్షణం తన కళ్ళల్లో చావు భయం లేదు. కారణం, నేనిచ్చిన మాట. తను లేకపోయినా తన బిడ్డకు నేనున్నాను అన్న ధైర్యం. అందుకే మాట తప్పలేను. తప్పట్లేదమ్మా, ఇప్పుడింక నువ్వు చేయగలిగింది ఏమీ లేదమ్మా. అది ఎందుకు అంటున్నాను? ఎందుకు అంటే కస్తూరికి సంజయ్కి పెళ్లి జరగబోతోంది కాబట్టి. వాళ్ల పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి. సంజయ్ ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? ఒప్పుకోవాల్సి వచ్చిందమ్మా. వాడు తాగిన మత్తులో చేసిన ఓ తప్పు నీ స్థానాన్ని బలవంతంగా మా చేతులతో మేమే కస్తూరికి ఇచ్చేయాల్సి వచ్చింది. సంజయ్ తప్పు చేయడం ఏంటంకుల్? చేశాడమ్మా. తనకల అనిపించడానికి కారణం తను గర్భవతి. అందుకేనమ్మా అన్నీ మర్చిపోయి నీ దారి నిన్ను చూసుకోమంటున్నాను. లేదు, సంజయ్ తప్పు చెయ్యడు. అతని గతంలో తప్పుండొచ్చు, మంచిగా మారాక మళ్ళీ ఇలాంటి తప్పు చేసే అవకాశమే లేదు. ఏదో జరిగింది. కస్తూరి సంజయ్ని సొంతం చేసుకోవడానికి నిజమేంటనేది నేనే తేలుస్తాను.
కస్తూరికి సంజయ్కి పెళ్లి జరగబోతోంది కాబట్టి వాళ్ళ పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ప్రేమ కోసం ఎవర్తోనైనా పోరాడగలిగేదాన్ని నీ ప్రేమ ఓడిపోతుంది సంజయ్ని గెలిచినప్పుడు నేనేంటో నీకు అర్థమవుతుంది ఓడిపోతావు గెలిచి చూపిస్తా ఛాలెంజ్ ఛాలెంజ్ మాట్లాడిన మనిషికి ఇంతలోనే ఏమైందా అని ఆలోచిస్తున్నావా మాయ అదంతా ఈ కస్తూరి మాయ ఇప్పటికైనా అర్థమైందా నాతో ఛాలెంజ్ చేసి తప్పు చేశానని బాగా నీరసంగా ఉంది రోడ్డు మీద ఏం మాట్లాడుకుంటావు గెలిచినందుకు సరదాగా చిన్న ట్రీట్ ఇస్తాను పద గెలిచానని నీకు నువ్వే డిక్లేర్ చేసుకుంటే ఎలా గెలవబోయేది నేనే నీకింకా అది అర్థం కాలేదా అది నీ అమాయకత్వం సరే ఈ అమాయకురాలి ఎలా గెలుస్తుందో చూద్దూ గాని ముందు నన్నిచ్చి ట్రీట్ తీసుకుందో గాని పద నీ ట్రీట్ నాకు అవసరం లేదు నాతో రావడానికి భయపడుతున్నావా నిన్ను చూసి కూడా భయపడతారా అయితే వచ్చి కారెక్కు వెల్కమ్ ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం నేను కొట్టిన దెబ్బకి ఇంకా కోలుకున్నట్టు లేదు ముందుగా ఆరెంజ్ జ్యూస్ తాగుతావా నాకు తగిలిన దెబ్బల ముందు ఇదొక దెబ్బేం కాదు నీకింకా అర్థమైనట్టు లేదు ఈ దెబ్బ నువ్వు జీవితంలో కోలుకోలేంది నీకోసం చాలా రిస్కీ గేమ్ ఆడాను అది నా చావుతో ఆట ఈ ఆటతో ఆటలోంచి నిన్ను కంప్లీట్గా తీసేశాను నిన్ను నువ్వెక్కువగా ఊహించుకుంటున్నావు కస్తూరి ఆటలోంచి నువ్వు తప్పించాలని చూసినా నేను తప్పుకోవాలిగా నీ ఆట నువ్వాడితే నా ఆట నేను ఆడాలి కదా అయిపోయిన ఆట ఇంకేం ఆడతావు అయిపోయిందో లేదో డిసైడ్ చేసేది నేను నువ్వు కాదు నీకింక ఛాన్స్ లేదు శిరీష సంజయ్ దగ్గర అత్తయ్య దగ్గర నీకు చెప్పెట్టేశాను ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ నన్నే పెళ్లి చేసుకుంటానని సంజయ్ మాట కూడా ఇచ్చేశాడు సంధ్యకి నేనిచ్చిన మాట కన్నా సంజయ్ నీకిచ్చిన మాట పెద్దదేం కాదు ఏంటి నీ ధైర్యం నా మీద నాకున్న నమ్మకం ప్రాణం పోయినా మాట తప్పని నా వ్యక్తిత్వం మీదున్న నమ్మకం నా నమ్మకమే నా ధైర్యం ఆర్డర్ ప్లీజ్ మేడం చాలా హ్యాపీగా ఉన్నాను కాబట్టి నాకేం తినాలని లేదు నా ప్రియమైన శత్రువుకి ఏం కావాలో నువ్వే అడుగు నువ్వు షాక్ అవ్వకు
నేను తనని ముద్దుగా ప్రియమైన శత్రువనే పిలుచుకుంటాను. చెప్పు శిరీష, పార్టీ నాది, ఏం కావాలో ఆర్డర్ చేయి. నాకేం అవసరం లేదు. అలా అంటే ఎలా? పెళ్లికి నువ్వు ఎలాగో రాలేవు, ఇదే నా పెళ్లి పార్టీ అనుకో. నిజంగా నీ పెళ్లి జరిగితే ఆ రోజు నీ పెళ్లిలో నిరభ్యంతరంగా వచ్చి తింటారు. నీరసంతో పాటు పైచ్యం కూడా వచ్చినట్లుంది. ఆర్డర్ తర్వాత చేస్తాం, ముందు తనకు ఆరెంజ్ జ్యూస్ తీసుకురా. ఏమైనా నీ మీద నీకు నమ్మకం చాలా ఎక్కువే అనుకుంటా. నమ్మకానికి మించిన బలమేముంటుంది? నీ నమ్మకం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నీ ముచ్చట నేను తీరుస్తానుగా. అక్కడ సంజయ్ వైఫ్ కస్తూరి అని డిసైడ్ అయిపోయింది శిరీష. నిన్నటి వరకు నన్ననుకున్నారు, నీ మాయలో పడి ఈరోజు నిన్ననుకుంటున్నారు. అది మాయం తెలిసిన రోజు నా స్థానం నాకు అలాగే ఉంటుంది. నేను చేసిన మాయేంటో నీకు తెలియాలిగా. నీ గురించి తెలుసుకున్నదాన్ని నీ మాయని గురించి తెలుసుకోలేనా? గెలుపు ఓటములు పక్కపక్కనే ఉంటాయి. గెలిచానన్న భ్రమలో నువ్వున్నావు, ఓడించాలి అన్న పట్టుదలతో నేనున్నాను. గెలుపంటే ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. నువ్వు చూపించే సారీ మేడం. ఏ ఏంటి సారీ, చూసుకోకర్లేదా? సారీ మేడం. అది గెలిచాను అన్న నీ భ్రమ కూడా అలాగే పగిలిపోతుంది. గెలిచి చూపిస్తాను, ఆ రోజు నీకే అర్థమవుతుంది. వెయిట్ చేస్తూ ఉంటాను. ఓడిపోవడానికా? గెలవటానికి. వెయిట్ చేస్తూ ఉండు, మా పెళ్ళే నీకు సమాధానం చెప్తుంది. కస్తూరి, నీ ఆవేశంలో నువ్వే దొరికేశావు. నువ్వు గర్భవతివో కాదో నీ రక్తమే చెప్తుంది. సంజయ్,
ఏమైంది నాన్న? తెలియక నేను చాలా తప్పులు చేశాను. తెలిసి తెలిసి ఒక తప్పు చేశానమ్మా. ఏం జరిగిందిరా? శిరీష్ మన ఆఫీస్కి వచ్చింది. జరిగింది చెప్పలేక నా చేతకనితనాన్ని అలా చూపించాల్సి వచ్చిందమ్మా. మన గురించి ఆలోచిస్తోందని తెలుసు, మన కోసమే తను బాధపడుతోందని తెలుసు. అయినా తన్ని బాధ పెట్టాల్సిన పరిస్థితి మనకొచ్చింది. మనం శిరీషకి అన్యాయం చేస్తున్నామేమో అనిపిస్తుందమ్మా. లేదురా, మనకి మనమే అన్యాయం చేసుకున్నాం.